విప్పి సమస్యలను ఎక్కడ ఎలా తేల్చుకోవాలో నిర్ణయించుకునే పరిస్థితి వాళ్ళకు వస్తుంది. అటువంటి వారి సమస్యలను వెనువెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించే సౌలభ్యం రాష్ట్ర స్థాయి ప్రజావాణి ద్వారా తీసుకొచ్చాం. గతంలో సామాన్యులను దుర్భేద్యమైనటువంటి ప్రగతి భవన్ ముళ్ళ కంచెలు తొలగించి తలుపులు తెరిచి మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్గా మార్చడం జరిగింది అధ్యక్ష. అక్కడ వారానికి 2 రోజులు ప్రజావాణి నిర్వహిస్తూ సామాన్య ప్రజల విశ్వసనీయతను చిరగొన్నాం అధ్యక్ష. ప్రజల నుంచి అందుకున్న ప్రతి ఆర్జీకి రసీదు ఇస్తున్నాం అధ్యక్ష. ఆర్జీలన్నిటికీ ఒక పోర్టల్ ద్వారా సంబంధిత అధికారులకు వాటిని పరిష్కరించేందుకు వెంటనే పంపడం జరుగుతుంది అధ్యక్ష. ఈ ప్రజాభవాని కార్యక్రమ నిర్వహణకు ఒక ప్రత్యేక ఐఏఎస్ అధికారిని నియమించాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, భూతద్దంలో చూపించకుండా రెవెన్యూ అంచనాలకు తగ్గట్టుగా బడ్జెట్ను మా ప్రభుత్వం ప్రవేశపెట్టింది అధ్యక్ష. బడ్జెట్ పూర్తిగా తెలంగాణ ఆకాంక్షలకు అద్దం పట్టడంలో పాటు రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు పెద్దపీట వేసింది అధ్యక్ష. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతు పక్షపాతి అధ్యక్ష. తను చెప్పడం జరిగింది అధ్యక్ష, పెద్దమ్మ తల్లి సాక్షిగా రైతాంగానికి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి తను చెప్పడం జరిగింది అధ్యక్ష. అన్న మాట ప్రకారం 1 లక్ష రూపాయలు మాఫీ చేసిన అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఇంకా 150,000 రూపాయలు అధ్యక్ష ఈ నెలాఖరులోగా మాఫీ చేస్తున్నాం అధ్యక్ష. వచ్చే నెల 15 ఆగస్టుకు మువ్వెన్నెల జెండా ఎగరేసే లోపల అధ్యక్ష 2 లక్షల రూపాయలు మాఫీ చేస్తాం అధ్యక్ష. అక్కడక్కడ ఒక ఇంట్లో ఎవరైనా 2-3 అప్పులు తీసుకుంటే ఫస్ట్ స్కీమ్ లోపల రాకుంటే సెకండ్ స్కీమ్లో వస్తారు, సెకండ్ స్కీమ్లో రాకుంటే థర్డ్ స్కీమ్ లోపల 2 లక్షల వరకు తప్పకుండా మాఫీ అయిపోతుంది అధ్యక్ష. మా ముఖ్యమంత్రి గారు మా ఎమ్మెల్యేలను కూర్చోబెట్టి చెప్పిండు అధ్యక్ష, ఎక్కడైనా గ్రామంలో ఎవరికైనా రుణమాఫీ జరగలేదంటే మీరు వాళ్ళ దగ్గర పిటిషన్ తీసుకోండి, ఏమాత్రం కూడా సంకోచించకండి. ఆ దాన్ని తీసుకొని వ్యవసాయ అధికారులకు ఆదేశాలు ఇచ్చినాం. రైతు వేదికల దగ్గర ఉదయం నుంచి సాయంత్రం వరకు వ్యవసాయ అధికారులు ఉంటారు, అక్కడ వాళ్ళకు 3 సార్లు అటెండెన్స్ తీసుకోవడం జరుగుతుంది. తప్పకుండా ఆ యొక్క ఆర్జీలను వాళ్ళకి ఇచ్చేస్తే బ్యాంకులతో మాట్లాడి ఎక్కడైనా టెక్నికల్ ఇబ్బందులున్నా సరే, సరిదిద్దైనా సరే తప్పకుండా వాళ్లకు 2 లక్షల రూపాయలు మాఫీ చేస్తామన్న విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు పదే పదే పలు సందర్భాలు చెప్పినప్పటికీ కూడా అది ఏదో చిన్న పథకంలాగా పార్లమెంట్లోనే చర్చ జరిగింది అధ్యక్ష. మన తెలంగాణ ఎంపీలు పార్లమెంట్లో చెప్పడం జరిగింది అధ్యక్ష. రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి రైతు డిక్లరేషన్ వరంగల్లో చెప్పినటువంటి దాన్ని తెలంగాణ లోపల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ మాఫీ చేయడం జరిగింది, 2 లక్షల రూపాయల వరకు అన్న విషయాన్ని పార్లమెంట్లో చెప్పడం జరిగింది అధ్యక్ష. దేశంలో ఇంతవరకు అధ్యక్ష ఏ రాష్ట్రంలో కూడా ఇంతవరకు 31,000 కోట్ల రూపాయలు దానికి కేటాయించడం అనేది ఇంతవరకు ఎప్పుడు జరగలేదు అధ్యక్ష. ఇంత పెద్ద పథకాన్ని మన రాష్ట్రం చిన్న రాష్ట్రం అధ్యక్ష, 7 లక్షల కోట్ల రూపాయల అప్పులో ఈ యొక్క బీఆర్ఎస్ నాయకులు మనకు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అయినా సరే ఎన్నో ఎంతో కష్టపడి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రివర్గ బృందం రోజుకు 18 గంటలు కష్టపడి